ఎన్ని చేస్తున్నారు. వీటి నుంచి మా వైఎస్ఆర్ పార్టీని రక్షించాలని పార్టీ పెద్దలు కూడా మనవి చేసుకుంటున్నాను. అసలు మీ జిల్లా సమస్య ఏంది? ఫస్ట్ సమస్య ఏంది? రాత్రి నేను జేజేఎంలో పథకంలో అప్పయ్య గారి పల్లికి అనే పల్లికి నేను బోరు వేస్తాను. బోరు వేస్తా అంటే 500 అడుగులు దిగింది. రాత్రి 10:30 అయింది. ఆ సమయంలో మేడ బాబన్న ఫోన్ చేసి, బోరు యజమానికి ఫోన్ చేసి బోరు బండి ఆపేయ ఆడొద్దు ఆడించొద్దు ఆపేయమన్నారు. వాళ్ళు ఆపేశారు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏమి అంటే, లేదా మా ఓనర్ ఆపేయమన్నాడు, ఆపేశామన్నారు. ఏమన్నా అంటే జియాలజిస్ట్ అవ్వాలా, ఇప్పుడు చూడాలా, నీళ్ళు వేయ మళ్ళీ నీళ్ళు ఉంటాయో లేవో తెలియదు అంటే, నేను దీని కూడా డబ్బులు కావక దీనికి ఎంత ఖర్చు అయినా నా ప్రజల కోసం నేను ఖర్చు భరాయిస్తాను, ఇది గవర్నమెంట్ పథకం అనే కాదు సొంతంగా అయినా వేసి నా ప్రజలకి నేను ఇస్తాను అంటే అతను ఒప్పుకోలే. ఊరు లాక్కొని వెళ్ళిపోయినాడు. కేసీకి పోయి ఇప్పుడు అక్కడే పెట్టేసాడు. అలా ఎవరైతే నాకు అనుకూలంగా ఉండాలో వాళ్ళందరూ బెదిరించి, మీరు సర్పంచ్ దగ్గరికి ఎందుకు పోతున్నారు, మా దగ్గరికి రండి అని ఈ విధంగా బెదిరిస్తున్నారు. ఎన్నో సమస్యలు గురిచేసి ఈరోజు సర్పంచ్ కన్నా గ్రామంలో ఎంతో సర్వీస్ చేస్తానో కూడా నాకు ఎన్నో ఇబ్బందులు గురిచేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. అది ఒకటి కాకుండా మీరు చెప్పినటువంటి ఒక పూర్వ విషయం కాకుండా